హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బయోస్టాట్ వారిది మేడిన్ అనే అకారిసైడ్ని నేను మీకు చెప్పబోతున్నాను. అకారిసైడ్ ఇది మంగుకు వాడతాం. మంగుకు రాకుండా చీన్ చెట్లలో బాగా వాడతారు. ఇంకొకటి మిరపలో ఎర్రనల్లి అనేదానికి ప్రధానంగా బాగా పనిచేస్తుంది. మిరప ఎవరైనా మిరప వేసిన రైతులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకనగా మిరపలో ప్రధానమైన సమస్య ఎర్రనల్లి. ఎర్రనల్లి అనేది చాలా బాగా నిర్మూలంగా బాగా పనిచేస్తుంది. ఇది ట్యాంక్కి 50 నుంచి 60 ml వేయండి. ఒక లీటర్ వచ్చేసరికి 15 నుంచి 18 ట్యాంకులకు వస్తుంది. మీ ఇష్టం, ఒక 5 ml అటుగుటైనా వేయండి. దీని టెక్నికల్ నేమ్ వచ్చేసరికి HC3 Zodex 5.45 45WEC ఉంటుంది. బయోస్టాక్ వారు మేడ్ ఇన్ అని ఈ పేరు పెట్టుకున్నారు. అలాగనే కోరమండల్ వారిది ఎన్డ్యూర్ అని ఉంటుంది. ఎన్డ్యూర్ కోరమండల్ వారు ఎన్డ్యూర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ కంపెనీ వాడు ఈ మేడ్ ఇన్ అని పెట్టుకున్నాడు. అంటే డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ టెక్నికల్ నేమ్ ఏంటిది, HC3 Zodex 5.45% WWEC. ఈ పేరు ఒక స్లిప్ మీద రాసుకొని మనము ఏదైనా ఎరువులు కొట్లైనా ఫెర్టిలైజర్ షాప్లో అయినా ఈ టెక్నికల్ ఉండే పేర్లు ఇవ్వండి అని అంటే వాళ్ళే ఇస్తారు. ఎర్రనల్లికి ప్రధానంగా మిరపలో బాగా పనిచేసేది ఇదే. మళ్ళీ చిన్న చెట్లలో మంగుకైనా వాడతారు. మంగు రాకుండా చిన్న చెట్లలో ఎర్రనల్లి ఉంటుంది, దానికైనా ఉపయోగిస్తారు. ఏదైనా ప్రధానంగా ఎర్రనల్లికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది నిపునో సోడా కో లిమిటెడ్ జపాన్ వారిది. జపాన్లో తయారైంది ఈ మందు అనేది. ఇది ఎకరాకి 500 ml సరిపోతుంది. 2 ఎకరాలకి 1 లీటర్ సరిపోతుంది. ఇది మార్కెట్లో 2000 రూపీస్కి లభిస్తుంది. ఈ మందు 2000-2100 అప్రాక్సిమేట్గా ఈ మందు లభిస్తుంది మార్కెట్లో. ఇది కొత్త, రీసెంట్గా వచ్చిందండి, కొత్త స్టాక్. ఇది పిల్లల కొంచెం దూరంగా ఉంచండి. కీప్ ఇన్ కూల్ ప్లీజ్ అవే ఫ్రమ్ ద హార్ట్ అని కొంచెం పిల్లలకు కానీ ఎవరికైనా కానీ దూరంగా ఉంచండి. ఏదైనా రైతులు మీరు స్ప్రే చేసేటప్పుడు తలకి ఏదైనా హెల్మెట్ కానీ చేతులకు బ్లౌజులు కానీ మాస్కులు కానీ ధరించి మీరు స్ప్రే చేయండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్యాలు బారిన పడకుండా, ఏదైనా మందులు ఎఫెక్ట్ కాకుండా, కొంతమందికి మందులు కొట్టిన తర్వాత జల పెడుతుంది, జల ఇవి రాకుండా ఏదైనా సేఫ్టీ ప్రికాషన్స్ని మీరు రైతులు వాడవాలని నేను చెప్తున్నాను. ఇంకోటి ఇక్కడ చూసిన ఫొటోస్ ప్రకారంగా మీరు వాడండి. ఇది కోళ్ళకు కానీ బర్రెలకు కానీ వాటికి తాపితే అవి చనిపోతాయి. ఫర్ అగ్రికల్చర్ యూజ్ ఓన్లీ వ్యవసాయం మాత్రమే ఈ మందుని వాడవాలని మేము సూచిస్తున్నాను. ఇదిగోదు ఈ టెక్నికల్ ఇక్కడ ఉంది కదా, నేను ఫోటోలో డిస్ప్లేలో నేను మీకు ఫోటో పంపుతాను. ఇది ఇక్కడ రాశారు. ఇదంతా నేను మీకు ఫోటోలో పంపిస్తాను. ఏమేమి ఫోటోలో డిస్ప్లే చేస్తాను వీడియోలో చూడండి. దీని ఫొటోస్ దేనికి వాడతారు, ఎంత ml వేయాలి, ఏ పైర్లకు వాడతారు అనేది ఇదిగో ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది అకారిసైడ్. మామూలుగా ఏ పురుగు మందులు, ఏ నీళ్ళ మందు అయినా 3 types of ఉంటాయి. ఏంటి అంటే ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందు. ఇంకొకటి హెర్బిసైడ్ అంటే గడ్డి మందు. హెర్బిసైడ్ని గడ్డి మందు అంటారు. ఇంకొకటి ఫంగిసైడ్ అంటే తెగుళ్ళ మందు. డిఫరెంట్ 3 types చెప్పాను కదా, ఇది 4th type. అకారిసైడ్ అంటే ఇది 4th type. ఇది ఒక టెక్నికల్. ఇది నల్లికి పురుగుకి వాటికి పనిచేసేది ఇక అకారిసైడ్. ఎర్రనల్లికి కానీ దేనికే ముడతకైనా దేనికైనా పనిచేస్తుంది. ఎర్రనల్లిని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ముడత అనేది కంట్రోల్ అవుతుంది. అలాగనే ఏదైనా పురుగు దోమ ఏమైనా చంపేసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఎర్రనల్లి అనేది కంట్రోల్ అవుతుంది. ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందు, ఫంగిసైడ్ అంటే తెగుళ్ళ మందు, హెర్బిసైడ్ అంటే గడ్డి మందు, అకారిసైడ్ అంటే నల్లికి ముడతకి మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇవి రైతులు గమనించండి. ఈ మార్కెట్లో ఏవంటే అవి
మందులు స్ప్రే చేసుకోకండి. మంచి క్వాలిటీ పరంగా మంచి కంపెనీ ఉన్న కంపెనీ మంచి కంపెనీ ఉండే కొనుక్కోండి. ఇదే టెక్నికల్ వేరే కంపెనీ ఉంటుంది, తుప్పాస్ కంపెనీ, అది తక్కువ కంపెనీలు అన్నమాట. మేడిన్లో పాటు 3/19 కానీ, 13/045 కానీ, 20/20/20 కానీ, ప్లస్ ఫంగిసైడ్ ఏదన్నా సుమటోమో ఎక్సెల్ జపాన్ వారిది క్యాబిట్ కానీ, స్వాధీన్ కానీ, మామూలుగా ఆండ్రకాల్ బేయర్ కంపెనీ ఆండ్రకాల్ ఉంటుంది, ఆండ్రకాల్ కానీ, అగ్రి ప్రో కానీ, ఏమన్నా ఫంగిసైడ్స్ కానీ, ప్రోటీన్ మైక్రోన్యూట్రియన్స్ ప్రోటీన్స్ కానీ దాంతోపాటు ఇది కలుపుకొని కొట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇటువంటి టెక్నికల్ నేమ్స్, ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుంది, ఎంత మోతాదులో వాడాలా, ఏ పంటలకు వాడాలా, ఎలా ఉపయోగించాలా, అటువంటి సమాచారాన్ని నేను ఈ వీడియోలో పెడుతున్నాను. ఎవరైనా ఈ వీడియోస్ చూసి నచ్చితే మీకు తెలిసిన ఫార్మర్లకు చూపించండి. నా ఛానల్ని లైక్ చేయాల్సిన ఇబ్బంది లేదు, లైక్ చేయాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. నేను నా ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్లో పెడుతున్నా, కావాలంటే ఎవరికైనా చూపించండి. సబ్స్క్రైబ్లు వద్దు, లైక్లు వద్దు, నాకు నా ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి తెలుస్తా అంతే చాలు, నాకు ఎటువంటి ఉపయోగాలు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు మరిన్ని పెడతా ఉంటాను, చూడండి మన ఛానల్లో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.